మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం జగన్మోహన్ రెడ్డి ఐపీఎస్ అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నారని విమర్శించారు సోషల్ మీడియా వేదికగా మహిళలను కించపరుస్తూ పోస్టులు పెట్టే వాళ్లకు జగన్మోహన్ రెడ్డి మద్దతుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు గత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారని గుర్తుపెట్టుకోవాలన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలపై అనేక అరాచకాలు జరిగాయన్నారు ప్రజల కోసం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు ఒక ఐఏఎస్ అధికారిపై గత ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను పోలీసు సంఘాలు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు ముఖ్యమంత్రి పీఠం కోసం ఆరాటపడే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లి రాష్ట్ర ప్రజల సమస్యల దృష్టికి సహకరించాలని కోరారు జగన్మోహన్ రెడ్డి అధికారులను బెదిరించడం మానుకోవాలని లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తిరుపతి జిల్లా ఎస్పీ బాగా చేస్తున్నారని జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగడం లేదని కొనియాడారు ఒక అరాచక శక్తుల్ని ఎనకేసుకుంటూ సోషల్ మీడియాలో తన సొంత చెల్లిని అమ్మని ఎవరైతే దూషించారో వాళ్ళని వెనకేసుకుంటూ వాళ్ళేదో దేశానికి స్వతంత్రం తెచ్చినట్టు ఆయన ఫీలింగ్ ఎస్పీలను మేము వదలం సప్త సముద్రాలు దాటితే తీసుకొస్తాం ఒక రాక్షసుడు ఏ విధంగా మాట్లాడతాడో ఆ విధంగా మాట్లాడుతున్నాడు ఈయన ద్వారా ఇప్పటి నుంచి కాదు చిన్న ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ నడ్డం పెట్టుకొని సీఎం అయినారాయన